దేశంలో కరోనా వ్యాప్తి నానాటికీ విస్తరిస్తోంది దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య పదిహేడు లక్షలకు చేరువైంది ఇప్పటి వరకు పదహారు లక్షల తొంభై ఆరు వేల మందికి వైరస్ సోకుగా ముప్పై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది మంది మరణించారు కోలుకున్నారు అత్యధికంగా కరోనా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్ ఇటలీని వెనక్కి నెట్టి ఐదో స్థానానికి చేరింది మహారాష్ట్రలో మరో పది వేల మూడు వందల ఇరవై పాజిటివ్లు రెండు వందల అరవై ఐదు మరణాలు బయటపడ్డాయి ఫలితంగా మహారాష్టలో వ్యాధిగ్రస్తుల సంఖ్య నాలుగు లక్షల ఇరవై రెండు వేల నూట పద్దెనిమిదికి ఎగబాకింది కరోనా కాటుకు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు తమిళనాడులో కొత్తగా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కేసులు

కేసుల సంఖ్య లక్ష వేల నూట పదిహేనుకి పెరిగింది మరో ఎనభై నాలుగు మంది చనిపోగా మరణాల సంఖ్య రెండు వేల మూడు వందల పద్నాలుగుకి చేరింది